చెప్పండి సార్. ఇక్కడ నిన్న జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది, అలాగే నిన్న నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎంత వరకు ఎంత మెజార్టీతో గెలవచ్చుంటారు? ఇంచులో 100,000 పైన ఉంటుందండి, 100,000 ఓట్ల మెజార్టీ ఉంటుందండి. అతి మెజార్టీ ఇక్కడ పిఠాపురంలో ఉంటుందండి. అదండి ఇది ఏదంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, పిఠాపురం నియోజకవర్గం చేసుకున్నాం, ఏనాడు పుణ్యం. అలాగే నిన్న కూడా రిజల్ట్ ఇవ్వటం నిన్న తెలిసింది, గతంలో ఇంకా ఎక్కువ తెలుస్తుందండి. అది ప్రజలకి న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. రాక రాక వచ్చాడు అయినా మీ న్యాయం చేస్తాం. అదండి పక్క గెలిపించుకుంటా ఉంటారు, పక్క అండి, తిరగలేదు ఇంకా. అన్ని అన్ని పార్టీలు ఒకటి అవ్వే కదా. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, ఎస్వీఎస్ అన్న వర్మ గారు అతనికి సపోర్ట్ చేయడం రెండో ఎత్తు. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బీజేపీ పొత్తున్న తర్వాత పైన మాకు ఎంత బీజేపీ పొత్తున్న తర్వాత ఇక్కడ నెగ్గడం ఈజీ. ఆల్రెడీ గత మాజీ ఎమ్మెల్యే వంగా గీత గారు పెదరాజ్యంలో ఒకనాడు వచ్చారు, భోగాపురంలో ఒకనాడు ఇంటర్వ్యూరు మా భోగాపురానికి కొద్దిగా 4 బూర్లు వేయ కూడా వేసారు ఆవిడ మేడం గారు. ఆ బూర్లు వేయడం జరిగింది, మళ్ళీ ఇవాళ కాపాడలేదు. మన ఎంపీ నెప్పారు గతంలో చూసాం, మేడం గారు అయితే మంచి ఆవిడ, ఆవిడే షెడ్ ఆవిడ కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు అపమానం అయిన పిఠాపురం నియోజకవర్గానికి 3 పొత్తు, టీడీపీ బీజేపీ జనసేన పొత్తు, 3 పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి నేను 3 పొత్తులు ఉమ్మడిగా మీరు న్యాయం చేయవలసిన అవసరం ఉంది, న్యాయం చేస్తాం. అలాగే ఇక్కడ కాకినాడలో చూసుకుంటే ఎంపీ ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది, అక్కడ ఎలా ఉందంటారు? ఉదయ్ గారా లేకపోతే ఇక్కడ నేనా? అక్కడ మీరా కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంతే. సునీల్ గారు ఆల్రెడీ మాకు అంత ఆలోచన లేదు ఆయన మీద, ఆ ఇవాళ కాపాడతాడో మళ్ళీ ఎక్కడ ఉన్నాడో కాపాడరు. మీ ఇవాళ ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే మరి పిఠాపురాన్ని ఇన్ఛార్జ్గా చేశారు, ఆయన్ని కాకినాడ పార్లమెంట్ పంపించారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా పార్లమెంట్కి వెళ్ళారు కాబట్టి పార్లమెంట్ కూడా మీ న్యాయం చేయవలసిన అవసరం ఉంది. 3-7 నియోజకవర్గాలు కూడా ఆయనకి న్యాయం చేస్తాం, ఆయన కూడా ఎంపీగా నెగ్గించి పార్లమెంట్ పంపాలన్న ఆలోచనలో ఉన్నాం. అసెంబ్లీ గేట్ కూడా దాటనిన్నారు, ఎలా దాటాలో ఏ విధంగా దాటాలో మాకు తెలుసు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి రమ్మనంటే మేము దాటి చూపెడతాం. అదండి అలాగే మొన్న జగన్ బస్సు యాత్రలో జన సైనికులు రాయితో కొట్టి నన్ను గురి చేశారని చెప్పి అంటున్నారు, దానికి ఏంటి సమాధానం? ఇవాళ ప్రతిపక్షంలో అంటే నేను కూడా 90 అంటానండి, అవి కరెక్ట్ కదా కదా. ఎవరో ఆయన్ని రాయట్టు కొట్టి దమ్ము ఎవరికి లేదండి, అది కరెక్ట్ కాదు. రాయి కొట్టారు ఇవి కొట్టారు అన్నది మనం చూడంగానే మనం కూడా టీవీలో ఆయి న్యూస్లో చూడటం తప్ప మనని చూడలేదు ఏదని. ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడి అంత వయసు లేదు, అంత అనుభవం లేదు. నమస్కారం సార్, మీ పేరండి? నా పేరు ముప్పుడు దుర్గారెడ్డి అండి, మాది పిఠాపురం రాపత్తి గ్రామం. ఓకే సార్, నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది, అలాగే మొన్న వంగా గీత గారు కూడా నామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? మీరు చూసారండి నిన్న పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి ర్యాలీ ఎలా ఉందో, దాంట్లో కొంత కూడా ఉంటుందండి గీత గారిది. నాకు తెలిసి అయితే గీత గారు తిరగక్కలేదండి, నన్ను చూసిన దానికైతే గీత గారు తిరగక్కలేదండి నేను ర్యాలీకి. జనవరి మామూలుగా 100,000 మంది వచ్చారు కదండి, ఇంటెలిజెంట్ రిపోర్టే మామూలుగా 100,000 మంది రిపోర్ట్ ఇచ్చింది జనం వచ్చారని, దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి. వంగా గీత గారు 5 ఏళ్ళు ఎంపీగా, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటారు? 5 ఏళ్ళు ఎంపీగా చేసింది కానీ ఏమీ చేయలేదండి వాళ్ళు. తిరిగి మా ఏలేరు ప్రాజెక్టులో నీరు రివర్స్ బోరింగ్ సిస్టమ్ పెట్టి 20 MCL నీరు కాన్వే కమ్మేసిందండి. దానికి మా వర్మ గారు బహిరంగ చర్చికి రమ్మన్నారు, బస్ స్టాండ్కి ఆవిడ రాలేదండి. బహిరంగ చర్చికి చాలా సార్లు మీటింగ్లో చెప్పారు బహిరంగ చర్చి రమ్మని, ఆవిడ రాలేదండి. మరి ఈసారి ఓటు అడుగుతూ వస్తారంటారు వాళ్ళు? ఇంకా మా ఊరు రాలేదండి, ఇంకా రాపత్తి గ్రామం ఇంకా రాలేదండి ఆవిడ. చుట్టుపక్కల గ్రామాలు తిరిగింది కానీ ఇంకా రాపత్తి గ్రామం రాలేదండి. ఓటన్నా వచ్చినా ఉందండి, మా ఊళ్ళో పచ్చంగా 200 మెజార్టీ వస్తుందండి జనసేనకి. అందులో మా వరం గారు సపోర్ట్ ఇవ్వడం ఉంది, మా వరం గారు సపోర్ట్ చేయాలన్నారు, మేమందరం చేస్తున్నామండి కలిసి కట్టుకొని. జనసేన వాళ్ళు మేము కూడా కలిపే చేస్తున్నామండి, అంతా కూడా కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఈ బూత్ కమిటీలు ఏమండి ఏమండి ఇద్దరు కలిపే చేస్తున్నామండి. 5 ఏళ్ళుగా వైసీపీ పరిపాలన ఎలా ఉందంటారు? మాకైతే నచ్చలేదండి విషయాలు కూడా, ప్రతిదీ రేట్లు కదండి. కరెంటు బిల్లు ఉండదండి, 2 నెలలకు వచ్చింది, 10 రోజులకు వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఎంత నిత్యావసర వస్తువులు ఏమైనా చేయండి, దాని ప్రతి దాని మీరు వేయలేండి. ఇప్పుడు మన పొలం ఉందండి, మా పొలం ఆడిపోయి ఆడరాయండి, ఆడిపోతూ ఆడి రాయమే ఆడి పేరేటి, మన ఫేస్బుక్ మీద ఆడిపోతూ ఫోటో ఏంటి. నెక్స్ట్ కానీ అయితే మనకి
అవడానికి అవుతే మాత్రం మన భూమి మన చేతిలో ఉంటుందండి, జగన్ చేతిలో ఉంటుంది. అయితే ఈసారి గెలిస్తున్నప్పటికి మీ పొలం మీకు దక్కదన్నారు, అది మాత్రం గ్యారంటీ అండి. మన పొలం ఆడిపోటీ పెట్టండి, మన తాళమతులు సంపాదించిన పొలం ఆడిపోటీ పెట్టి అసలు అది ఎక్కడ ఉండేది డూలు. చంద్రబాబు నాయుడు పోటీ వేసుకోవాలి ఇప్పుడు ఫేస్బుక్ మీద పోటు లేదు. ఇది కొత్తగా రూల్స్ తెచ్చాడు ఈ బట్టి మాత్రం అవడానుకోండి, అయితే మాత్రం మన దరిద్రం బాగుపోతే అయితే మాత్రం మన పొలం మన చేతిలో ఉంటుంది ఈ గ్యారంటీ అండి. అభివృద్ధి చెందాలంటే మార్పు మారలు అంటారు బంగారులాగా అండి. వరం గారు 5 సంవత్సరాలు చేయరండి, ఏ రైతు కూడా కారోగారికి వెళ్ళి మనకి రైతులకి ఏం కావాలండి, నీరేండి జీవనోపాధి. మన పిటాపు నియోజకవర్గం ఉందండి, దేనికైనా వ్యవసాయం మీద అండి ఆధారం. ఎవడ కూడా కన్నంగాడికి వెళ్ళి ఏ రోజు కూడా నీరు కట్టలేదండి. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. మాకు గోడోళ్ళకి ఇచ్చిన సిచ్యువేషన్ జరిగి వాటికి కూడా ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదండి. వాళ్ళ సపోర్ట్ చేయాలి కానీ మరి ఆపత్తి సపోర్ట్ చేయలేదండి. రైతులకు ఎటువంటి సహాయం చేయలేదంటారా? అసలు చేయలేదండి ఈ ప్రభుత్వం అయితే. మాకు కావాల్సింది నీరేండి, నీరు విషయంలో మాకు కొంత తేడా చేయాలండి. రెండు పంటలు కూడా సాల్వధారా కూడా ఇబ్బంది పడ్డాం 2 సంవత్సరాలు పెట్టి. అంతకుముందు 5 సంవత్సరాలు వరం వారినారండి, ఇప్పుడు కూడా ఎవడు ఒడ్డుకారికి వెళ్ళలేదండి. ఏంటంటే ఆయనకి అన్ని తెలిసండి, చుట్టుపక్కల అన్ని కూడా వరం గారి కంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదండి, వరం గారు నా గెలుపుని చేతిలో పెట్టామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి? 1 లక్ష లక్ష మెజార్టీ, లక్ష గ్యారంటీ వస్తాను. లక్ష వస్తాయి అండి, జనమే లక్ష వచ్చారు కదండి. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంటెలిజెంట్ రిపోర్ట్ లక్ష మంది జనం వచ్చారని ఇచ్చింది. ఇంకా కుటుంబం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవ్వండి. మీకు ఒకటండి, వైసీపీ మొన్న వచ్చిన వాళ్ళు 500 కూలీ 200 కూలీ ఇచ్చి వచ్చారండి. నిన్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా అవమానం వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళకి డబ్బులు కదా, కొంతమంది పెట్రోల్ కొట్టించుకుంటే కూడా మాకు పెట్రోల్ కంటే మా డబ్బులు మేము కొట్టుకుంటా ఉన్నారండి. అదేండి అందరూ అభిమానంతో వచ్చారు. మన నెల వాళ్ళు అయితే మాత్రం డబ్బులకి వెళ్ళారండి. డబ్బులు 5 వందలు మొగడికి అయితే 200, ఆడదానికి అయితే 5 వందలండి. అలాగైనా కూడా ఈ సేవలు ఎస్సీ పేర్లో 4 గంటలు పెడితే జనం ఎక్కలేదండి. 4 గంటలు కూడా జనం ఎక్కలేదండి. 500 కూలీ కూడా ఎక్కలేదండి సేవల్లో ఎస్సీ పేర్లో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను నెల వాళ్ళు అంతా కూడా అవమానం వెళ్ళారండి. అయితే నిన్న నామినేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, వివిధ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని అంటున్నారు కదా? అది సొల్లండి, అది నచ్చిన వాళ్ళు మాట్లాడి మాట్లాడండి. పిఠాని రాబోతుంది మా ఊరి నుంచి వచ్చాక 200 పల్లి వెళ్ళండి. మా ఊరు ఓటింగ్ 2800 అండి, 3000 అండి, 2800 పోల్ అవుతుంది. మా ఊరు వచ్చాక 200 పల్లి వెళ్ళండి. అలా లెక్కేసుకోండి, రాయవరం, తిమ్మాపురం, ఎల్దుర్తి, దొంతమూరు, కొత్తూరు, ఇలా మాలైనే వచ్చాక ఒక 5 ఊర్లు వచ్చాక 1500 పల్లి వెళ్ళండి. 1500 పల్లి అండి, 5 ఊర్లు వచ్చాక మా 5 ఊర్లు వచ్చాక. పత్తుపాటి నియోజకవర్గం సార్, ఎలస్పురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, పత్తుపాటి నియోజకవర్గం అండి. మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పిఠాపురం రావడం జరిగిందండి. మేము చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడుతున్నామండి. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారు వేరే దాంట్లోకి పార్టీని విలీనం చేయడం, మళ్ళీ ఆ తర్వాత పార్టీ అయిపోయాక మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు రావడం, మళ్ళీ పార్టీ స్థాపించడం, మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటూ ఆయన సిద్ధాంతాలు మాకు నప్పినాయి కాబట్టి మళ్ళీ అదేవిధంగా మేము సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మేము ఒక తల ఒక 2000, 1000, 1500 ఇలా ఖర్చు పెట్టుకుంటూ మంచి మంచి దుప్పట్లో పంచి పెడతాం, పేదవాళ్ళకి ఒక భోజనాలు పెట్టించడం, ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సార్. అయితే ఈ యొక్క పిఠాపురాన్ని పోటీ చేస్తున్నాడు అనగానే మాకు ఎంతో సంతోషం జరిగిందండి. పిఠాపురం ఇంకా తిరిగిలేదు అన్నట్టు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అడ్లేదన్నట్టుగా ఉందండి. మాది నేలమ్మ వారి దయతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని నెగ్గాలని మేము ఎంతో భక్తితో పూజలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చామండి. మా యొక్క కోరిక నెరవేర్చాలని, ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉండాలని, పిఠాపురం ఏకగ్రీవంగా వన్ సైడ్ అయిపోవాలని కోరుకుంటున్నానండి. మాకు కావాల్సింది అదే కావాలండి. ఎంతోమంది పట్టుదలగా ఆయన ఓడించాలని ఏదో కొంచెం మంది ప్రసారాలు చేస్తున్నారు, కానీ ఇటువంటి నియోజకవర్గంలో పోటీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వన్ సైడ్ అయిపోయి అంత కెపాసిటీ ఉందండి, ఎవరు చూసినా సరే ఆయన మాట ఎత్తున్నారండి. ఆయన మాట ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటే అంటున్నారండి. మరి ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని, ఆయన ఒక కోరిక తీర్చాలని మేము ఆకాంక్షతో ఉన్నామండి. జై జనసేన, జై జై జనసేన. సార్ మీ పేరేంటి సార్? నా పేరు వంగరి సాయి కుమార్. ఎక్కడ నుండి వచ్చారండి? నేను తెలంగాణ నుండి రావడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎప్పుడైతే పోటీ చేస్తామని అనౌన్స్మెంట్ చేసిండో అప్పటి నుండి నేను పవన్ కళ్యాణ్ గారికి మేము తెలంగాణ నుండి సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారి గురించి నామినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో కలవడానికి, ఆ ప్రోగ్రామ్కి విజయవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇదే విధంగా 20 రోజులుగా పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఉండి ఇక్కడ పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ మేము తిరిగి ప్రతి ఒక్కరికి ఓటర్లకి మేమందరికీ మా జనసేన పార్టీ సిద్ధాంతాలు, మన కూటమి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయము, ఆ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మేము ఇక్కడికి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇదే విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ మేము ప్రచారం ఏదైతే చేస్తున్నామో ఈ ప్రచారంలో భాగంగా మేము చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మొత్తం వారు వన్ సైడ్ లాగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు మన 2 రాష్ట్రాలలో ఒక చరిత్రగా మిగిలిపోవాలనేది మా కాన్సెప్ట్. జై జనసేన, జై హింద్. వైసీపీ ప్రభుత్వం గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. అలాగే తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేశారు, కానీ ఒక్క స్థానం కూడా గెలిపించుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 8 స్థానాలు గెలుస్తుంది, దాని మీద ఏంటి అని చాలా మంది క్వశ్చన్లు అడగడం జరిగింది. దానికి మీ సమాధానం ఏమంటారు? తెలంగాణకి వచ్చేసి మనం తెలంగాణలో ఎప్పుడు బలంగా డోర్ టు డోర్ తిరగలేము, బలంగా మన పార్టీ సిద్ధాంతాలు కానీ మన పార్టీ గురించి కూడా ఎక్కువ ప్రచారం చేయలేము. కాబట్టి అదే ఉటాఉటు తొందరగా మనము అక్కడ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మనకి నామినేషన్ కూడా ఒక 2 రోజుల ముందు అభ్యర్థులని పెట్టడం జరిగింది. దానివల్ల మనకి ఓట్లు కొద్దిగా రాలేకపోయింది, అంతేని దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన, తెలంగాణ గురించి ఎలక్షన్ గురించి రిజల్ట్ గురించి మాట్లాడే అవసరం లేదు. భీమవరం నియోజకవర్గం కానీ గాజువాక నియోజకవర్గం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోటీ చేసిండో ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఉన్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు అది మాకు ఘన విజయముగా మేము భావించాము. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి టాస్క్ 3 పార్టీలు 3కు 3 ఉన్నప్పటికీ మా చిన్న పార్టీ మాకు ఓటు బ్యాంకు లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ వ్యక్తిని ఢీ కొట్టాడు. ఒకసారి గెలిచిండని చెప్పారు, ఒకసారి ఓడిపోయాడని చెప్పారు. అక్కడ ఏం మరమ్మతులు జరిగినాయో కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం 21 మేము పోటీ చేస్తున్నాము, 2 ఎంపీ పోటీ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 21 ఎమ్మెల్యేలు కొడుతున్నాము, 2 ఎంపీలు గెలుస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుండె డబ్బులు మనేటట్టు జనసేన పార్టీ మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ, మరి 21 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్లు, ఆ నియోజకవర్గం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠం చెప్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ మేనిఫెస్టోలో అయితే తెచ్చిండో ప్రజలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలకి నష్టం జరిగే విధంగా, ఒక సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ లేదు, విద్యార్థులని, యువతులని, ప్రతి ఒక్కరిని, సీనియర్ సిటిజన్లని మద్యానికి బానిస చేసి ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకొని, సొంత బ్రాండ్లు పెట్టుకొని ఆ మద్యానికి అలవాటు చేసి ఆ మందు స్పిరిట్ రూపంలో తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని అందరినీ ఒక పిచ్చోళ్ళని తయారు చేసి ఏదో చేద్దామని చూస్తున్నాడు. కానీ ఈ మహాకూటమి ఏదైతే ఉందో ఈ కూటమి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మరి తాడిపరిస్థితిలో వంటాడా, ఉల్లివెందులో వంటాడా, ఏడ వంటాడా, అమెరికా దింకపోతాడా, మరి ఏ జైల్లో ఉంటాడో కూడా అది ఎలక్షన్ అయిపోయాక ఆ రిజల్టే చెప్తుందని చెప్పి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ప్రతి ఇంటికి కేజీ బంగారు వస్తా, బెంచ్ కార్ వస్తా అంటున్నారు కదా, దానికి మీ సమాధానం ఏమంటారు? ఒకటి అన్న, ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు, 1 సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ లీక్ చేస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేదు, ఇక్కడ ఐటీ కంపెనీలు లేవు, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏజీ అయిపోతుంది, ఏజీ అయిపోయి పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేవు, వీళ్ళకి ఏం చేయలేకపోతుండు. ఏ ఒక్క ఊరికి వెళ్ళినా అని ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు, ఒక రోడ్డు చక్కగా లేదు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, జాబ్లు ఇవ్వలేనాడు, ఒక ఐటీ సమస్యలు పెట్టనాడు, కొత్త కంపెనీలు ఎవరైతే వస్తున్నారో కొత్త కంపెనీలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ధమ్కిచ్చుడు, వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని బనాయించుడు, వాళ్ళని ఎల్లగొట్టుడు తప్ప ఇలాంటివి చేసుకుంటూ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలనే కాపాడలేకపోతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే ఒక దారి చూపించనోడు. కేజీ బంగారం ఇస్తాడంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా 5 సంవత్సరాల నుంచి గమనించింది. ఇప్పుడు చెంప చెల్లుమనే విధంగా కూడా సమాధానం చెప్పాయని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటూ మంత్రి రోజా చాలా చాలా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే 3 పిల్లలు చేసుకున్నారు అంటున్నారు కదా, దానికి మీ సమాధానం ఏమంటారు? రోజా అంటే ఐటమ్ బ్రాండ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు అంటుంటారు రోజా అంటే ఐటమ్ రాణి. ఈ ఐటమ్ రాణి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది అనేది నా ఒక సిద్ధాంతం. నేను ఏమంటున్నా అంటే రోజా ఏదైతే ఉందో రోజాకి మినిమం కామెంటెన్స్, మినిమం నాలెడ్జ్ ఆమె ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎమ్మెల్యే గెలిచిందో ఆ నియోజకవర్గంలో ఏ ఊర్లో ఏముంది, ఎక్కడ డ్రైనేజ్ పొంగుతుంది, ఏ ఊర్లో ఏం సమస్య ఉందో కూడా ఇప్పటి వరకు తెలుసుకునేటువంటి పరిస్థితి ఆమె. ఆమె ఈరోజు ఇట్లా ఈ విధంగా మాట్లాడి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఆ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లేపుతుందంటే మరి ఆమె ఎంత ప్యాకేజ్ తీసుకుందో, మళ్ళీ వాళ్ళిద్దరికి ఏం కప్లింగ్ ఉందనేది కూడా మాకు తెలియదు. అది ఎలక్షన్ మూమెంట్లో ఆమె కూడా చెంప చెల్లుమనే విధంగా అక్కడ నియోజకవర్గం ప్రజలు రిజల్ట్ ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను. సార్ మీ పేరండి? నా పేరు కొరమటి రత్న కుమార్ అన్న. ఎవరండి? మాది పిఠాపురం నియోజకవర్గం జల్లూరు. ఇక్కడ జనసేనను మరియు వైఎస్ఆర్సీపీ వంగగీత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు? 100% పక్క గీత గారు వస్తారండి. ఎందుకంటారు? గీత గారు చేసింది కదా ఇంతకుముందు, ఆల్రెడీ ఇంతకుముందు ప్రజారాజ్యం అయ్యేలా చేసింది గీత గారు. ఆ నియోజకవర్గం ప్రతి గ్రామం తిరిగారు, నెగ్గుతుంది. మరి ఇక్కడ ప్రజలంటే కనీసం 5 సంవత్సరాల్లో మళ్ళీ మా మొహం కూడా చూడదు అన్నారు. ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యే దొరబాబు ఈ 5 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడేమో ఎంపీగా చేసింది. ఇవి నీ పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకంగా పిఠాపురాన్నే పట్టించుకోవాలి అనేది పని ఏం లేదు కదా. ఎంపీ అంటే ఏముంది, ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు తిరుగుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే దొరబాబు ఉన్నాడు, చేయలేదు. గీత గారు ఇంతకుముందు చేసింది కాబట్టి మళ్ళీ చేస్తుంది. గీత గారు ప్రతి గడపకి తిరిగింది, ఇంతకుముందు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఏం చేసింది, ఇప్పుడు కూడా చేస్తారో నమ్మకం ఉంది. ఖచ్చితంగా గీత గారు వస్తారు. మరి ఇక్కడ ప్రజలందరూ కొత్త వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తాం, మేము ఇక్కడ పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే పోటీ చేసినా వాళ్ళందరూ గెలిపించి తీరుతాం అంటున్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చారు, కంపల్సరీ మేము గెలిపిస్తాం అంటున్నారు, దానికి మీ సమాధానం? ఖచ్చితంగా నా ఊహ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ రాడండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ సినిమాలు చేసుకుంటాడు, నియోజకవర్గంలో ఏదో జరుగుతుంది. నాకులాంటి సామాన్య జనసేన కార్యకర్త, నేను వైసీపీ కార్యకర్తని, నాలాంటి జనసేన కార్యకర్తకి ఎవరికో లోకల్లో ఉన్నోడికి ఏదో చిన్న ప్రాబ్లం అవుద్ది, రాగల పవన్ కళ్యాణ్ అవుద్దా? పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుని ఆ డబ్బులు వచ్చిన డబ్బులు పేద రైతులకి చాలా వరకు 1 లక్ష రూపాయలు చొప్పున ఒక 300 మందికి ఇవ్వడం జరిగింది అంటున్నారు. అలాగే వంగా గీత గారు పేద ప్రజలకు కానీ నష్టపోయిన రైతులకు కానీ ఎటువంటి సహాయాన్ని చేసింది అంటారా? పవన్ కళ్యాణ్ మంచోడు అండి, మానవత్వం ఉంది, అందుకే డబ్బులు సినిమాలు చేసి. వంగా గీత గారు మానవత్వం లేదంటారా? నేను వంగా గీత గారి గురించి మాట్లాడలేదు, మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, మానవత్వం ఉంది, మంచోడు, పంచుతున్నాడు. గీత గారికి మానవత్వం లేదని నేను చెప్పట్లేదు. ఎవరికి ఆలుకుంటుంది, ఇప్పుడు నేనున్నాను అనుకో, మా తమ్ముడు పుట్టినరోజు అయింది అనుకో, ప్రతి సంవత్సరం పేదలకి అన్నం పంచి పెడతాడు, అది ఒకటి వాడుకున్నది. అలాగే పవన్ కళ్యాణ్ మానవత్వం ఉంది, మంచోడు, సినిమాలు చేస్తున్నాడు, పంచిపెట్టుకుంటున్నాడు. అలాగని ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తే నెగ్గేస్తారని అనుకోవడం అయితే అది ఒక ఊహ అంతే. ఓకే, వైసీపీ ప్రభుత్వంలో ఎంతవరకు అభివృద్ధి చెందినంటారు? అభివృద్ధి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో స్కూలింగ్ అండ్ మెడికల్ మెడికల్ సిస్టమ్ అయితే కేరళ కన్నా టాప్లో ఉంది ప్రస్తుతానికి ఏపీ. ఎందుకంటే ఒకప్పుడు స్కూలింగ్ అంటే కేరళ, నా చిన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నేను ఎడున్నాను కర్ణాటకలో ఉద్యోగం చేస్తా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఉద్యోగం చేశా. ఇప్పుడు ఆ టైంలో కూడా కొంచెం పర్వాలేదు స్కూలింగ్ సిస్టమ్, ఎందుకంటే పైన మన్మోహన్ సింగ్ ఉన్నాడు కేంద్రంలో, అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మన్మోహన్ సింగ్ చాలా కంపెనీలు రాబట్టాడు ఏపీకి, తెలంగాణకు కూడా చాలా కంపెనీలు తీసుకొచ్చాడు, అవన్నీ చంద్రబాబు డబ్బు కొట్టుకుంటాడు అంతే. నేను తీసుకొచ్చాను, నేను పెట్టాను, సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాను అంటాడు చంద్రబాబు. అవకాశం వస్తే నిన్ను నన్ను కూడా కనిపెట్టాను అంటాడు చంద్రబాబు. ఓకే, అభివృద్ధి పాలనలో మన ఏపీ క్యాపిటల్ 3 క్యాపిటల్గా విభించారు, దాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డా అన్నాడు, మరి ఇంతవరకు అది సాధ్యం కాలేదు, దాని గురించి ఏమంటారు మీరు? సాధ్యం అవుద్ది అండి, ఇప్పుడు చేద్దామని దిగాడు, దిగిన తర్వాత స్టేలు వేసారు, స్టే చేస్తే ఎవరిగా
కదులుద్దాం ముందుకి. మన ఇంటి స్థలం ఏదో గొడవ అవుద్ది, మనమే వెళ్ళి స్టే చేస్తాం, ఆ ఇంటి స్థలం కూడా కన్స్ట్రక్షన్ చేయగలరా? ఇప్పుడు అభివృద్ధి చేస్తానని వచ్చాడు, చేయనివ్వాలి కదా. చేయనివ్వకుండా చంద్రబాబు స్టేలు వేయిస్తున్నాడు, ఎట్లా అవుద్ది? గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఆమోదం ఓకే అని తెలిపారు. ఇప్పుడు చూస్తేనేమో ఈ ప్రభుత్వం వచ్చాక లేదు, మాకు అలా నచ్చలేదు, అమరావతి మాకు సెట్ కాదు, మూడు ప్రాంతాల్లో మూడు అభివృద్ధి చేయాలని చెప్పి మూడు క్యాపిటల్స్ అన్నారు, దానికి ఇంతవరకు కొబ్బరికాయ కూడా కొట్టలేదని ప్రజలు అన్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ పెడతానని చెప్పారు. ఒకటి వైజాగ్, అమరావతి, కర్నూలు. రాజధాని ఒకటి, అమరావతి రాజధాని వద్దని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే మూడు ప్రాంతాల పక్కనున్న ప్రజలు కూడా బయట వేరే రాష్ట్రాలు వెళ్లకుండా పనిచేసుకోవడానికి కనీసం ప్రజలకు నమ్మకం కలగడానికి మూడు క్యాపిటల్స్ లో కనీసం ఒకటైనా స్టార్ట్ చేయాలి కదా. నమ్మకం కలగాలంటే ఇప్పుడు కొట్లో దొరికేది కాదు కదా నమ్మకం, ఏదో ఒక కేజీ ఒక 2 కేజీలో కొనుక్కోడానికి. నువ్వు నమ్మితే నమ్మకం కలుగుతుంది, నేను నమ్మే నమ్మకం కలిగింది, నేను అందుకే ఓటేస్తాను అన్నాను. నువ్వు నమ్ము, నీకు నమ్మకం కలుగుద్ది. ఓకే, పోలవరం గత ప్రభుత్వం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే 3 సంవత్సరాలు అయింది, అయ్యో ఇంకా పోలవరం పూర్తి కాలేదా అని క్వశ్చన్ చేసేవారు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఇప్పుడు ఏమై పోలవరం ఎంతవరకు వచ్చిందంటారు మీ ఉద్దేశం ప్రకారం? అవునవును, ఇప్పుడు చంద్రబాబు 2014లో సీఎం అయ్యాడు. సీఎం అవ్వకముందు ఏమన్నాడంటే నేను పోలవరం కట్టించేస్తాను, మామూలుగా ఉండదు, ఇంకా ఎరగదీయేస్తాను, అరగదీయేస్తాను మొత్తం మీద చెప్పుకొచ్చాడు. 2019లో సీఎం దిగిపోయాడు, ఏం చేశాడు? అదేనండి, నేను కూడా అడిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో చేయలేకపోయింది, నేను చేసి చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కనీసం ఒక ఆయన పెట్టిన నేను ఒక గేటు పెట్టాను, అంతవరకు జరిగింది, తర్వాత ఏ డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు పోలవరం. దానికి మీ సమాధానం? పోలవరం ఎన్ని భాగాలు విభజించబడిందో మీకు తెలుసా? మీరు చెప్పండి. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అని ఉంది, ఆ రెండేళ్ళకి పూర్తి చేయడం ప్రస్తుతం జగన్ గారు జరుగుతుంది, అది కూడా జరుగుతుంది పని. ఓకే, మీ మాటల ప్రకారం అయితే స్టూడెంట్స్ చాలా మంది ప్రతి సంవత్సరం బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంటర్ చదువుకున్న ఉంటారు, అలా చాలా మంది బయటపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పక్కా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కంపల్సరీ వస్తుంది అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ తీసిందే లేదన్నారు, దానికి మీ సమాధానం? జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ తర్వాత మెగా డిఎస్సి తీస్తానన్న మాట వాస్తవం, దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఆటోమేటిక్గా డిఎస్సి వస్తుంది, జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఆటోమేటిక్గా ఎప్పుడు వస్తా అంటారు? వస్తుంది అన్న, ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవుతాడు కదా, సీఎం అంటే ఇంకో నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీకు కన్ఫర్మ్ గా జాబ్ క్యాలెండర్ ఇస్తారంటారు. 5 సంవత్సరాల తర్వాత కదా, ఇప్పుడు సీఎం అయిన తర్వాత చేపిస్తారు. సరే, ఈ 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ తీయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్లు తీసి అందరూ జాబ్లు ఇస్తారు, విద్యార్థులు ఓకే. ఏజ్ పెరిగిపోయిందని చెప్పి చాలా మంది చదువుకున్న విద్యార్థులు వెనకబడి ఉండిపోతారు. వాళ్ళకి ఏమన్నా వయసు పెంచడంలో కానీ తగ్గించడంలో కానీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా ప్రభుత్వం వారు? మార్పులు చేర్పుల గురించి పక్కన పెడతానా, ఇప్పుడు చేయలేదు అనుకోన్నా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 5 ఏళ్ళలో, ఇప్పుడు మెగా డిఎస్సి కానీ జాబ్ క్యాలెండర్ కానీ పథకాలు చేయలేదు అనుకో, జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు కదన్నా, ఇంకొకరిని కోరుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అన్నాడు, అలాగే ఇంకొకటి ఎవడో ఒకటి వస్తాడు కదా, అలాగే ఎవరు ఇంకొకరు ప్రజలు అప్పుడు బుద్ధి చెప్తారు, జగన్మోహన్ రెడ్డిని దించుతారు, గద్దె దించుతారు, ఇంకొకరిని ఎవరో కోరుకుంటారు. 5 సంవత్సరాలు చూడాలి కదా, అవునాయి.